ఒక్క పంటకు ఒక్క ఎకరానికి మోడీ సారు దాదాపు 30,000 రూపాయల ఆదాయం మీకు మిగిలిస్తాడు. కేసీఆర్ సారు ఉన్నయన్ని పని చేసిండు, ఒక్క రైతు బంధు ఇచ్చాడు, ఆ రైతు బంధు కూడా కౌలు రైతులకు ఇవ్వకుండా మోసం చేస్తాడు. మోడీ సార్ గొప్పడా, కేసీఆర్ గొప్పడా? రుణమాఫీ చేస్తారని తీయలేదు కేసీఆర్. రైతులందరూ కూడా ఒకసారేమో అతను అంటే ఏమాత్రం ఆయనకి రాత్రి మాట పొద్దు ఏక నిరంజన్ రాత్రి గట్టి అంటే ఒక మాడతాడు. అందుకే ఒకసారేమో ఒరేట్టే ఒరే అన్నాడు పీకినారా ఉజవాడ తక్కన కొట్టిపడేసి పీకొన్నాడు ఇంటి పేరు. ఇంకోసారేమో సన్నపోటు లేని దొడ్డోటు లేకుండా అన్నాడు ఈయన అని అనలేదా? మరి మనకేమో మామూలు గ్రామంలో సన్నపోటు లేదు వేయాలి. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రం ఏం వేసిండు? దొడ్డోట్లు వేసిండే గిట్నే ఆగే. ఇట్లా ఏం చేసిందంటే ఆ సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్కి పోయాడు సార్. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ పోయాడు. పోయి పోయి విలేకరుల సమావేశం పెట్టాడు. పెట్టినాక విలేకరుడు అడిగి సార్ సన్నపోట్లు ఏమన్నా దొడ్డోట్లు ఏమన్నా సన్నపోట్లు ఏమన్నా దొడ్డోట్లు వద్దన్నావు కదా, నీ 300 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది కదా, దాన్ని ఏం వేస్తున్నావు సార్ అంటే కొత్త అడగట ఇదక్కడే అడగట. అయితే ఏం వేస్తావు సార్ అంటే కొత్త పెళ్లి కూతురు సిక్కురు కదా సన్నపోటు దొడ్డోట్లు దొడ్డోట్లట. అవును సార్, నువ్వేమో దొడ్డోట్లు వేస్తావు మేము సన్నపోట్లు వేయాలి. మరి ఎందుకు సార్ అంటే నాకు కలెక్టర్ చెప్పింది అంట. మరి కలెక్టర్ నీకు చెప్తే మరి మామూలు గ్రామంలో ఏ పాపం చేసిరే? ఈరోడ కలెక్టర్ ఉన్నాడు కదా, ఉన్నాడు కదా. మరి కలెక్టర్ వచ్చి మామూలు గ్రామంలో తిరిగి భూమిని మొత్తం చూసి సాయం టెస్ట్ చేసి భూసార పరీక్షలు నిర్వహించి ఏం పంట ఏ భూమిలో ఏం పంట పండుతుందో చెప్పాలనేదా? మనకు ఎప్పుడు కేసీఆర్ చెప్తున్నాడు. కేసీఆర్ ఏమంటాడు? ఆయన మాత్రం ఒక్క ఎకరం పెట్టి కొన్ని ఎకరాలు పెట్టి కోటీశ్వరుడు అవుతున్నాడు. మామూలు గ్రామంలో వ్యవసాయదారులు ఎంతమంది కోటీశ్వరులయ్యారు? ఎంతమంది కోటీశ్వరులయ్యారు? నేనేమంటున్నాంటే మరి కేసీఆర్ ఎట్ట కోటీశ్వరుడు అవుతాడు? మరి మామూలు గ్రామంలో రైతులు ఎందరు బికారిగా అవుతారు? నేను గంజాయి వండిస్తాడు వచ్చేవాడు కాబట్టి గంజాయి గుడుమో వండిస్తాను కావచ్చు. అందుకే సారు ఆయన చేసేది దొంగతందరే కానీ చేసేది కదే కదా, బిడ్డకి అదే దండ చేస్తుంది, కొడుకుకి అదే దండ చేస్తాడు. ఇది రైతుల విషయం. రైతులకు న్యాయం చేయకుండా రైతులు అన్యాయం చేస్తున్నారు, రైతులను మోసం చేస్తాడు. ఇలా ఎస్టీ ఉన్నారానే ఉన్నారానే ఉన్నారా? ఎంతమంది పోడు భూముల సమస్య పరిష్కరించిందానా? పట్టాలు ఇచ్చాడా? ఆయన అయితే కదా ఎస్టీ రిజర్వేషన్ అమలు చేశాడానా? పండాలన్నింటి గ్రామ పంచాయతీ చేస్తున్నాడు, ఒక్క పైసీ ఇవ్వలే. గ్రామ పంచాయతీకు ఒక్క పైసీ లేదే. అన్ని మోడీ గారే అన్నా అవే గారు ఈ మామూలు గ్రామంలో ఏమిచ్చారో చెప్తా మీకు. రాసుకొచ్చిన రేపు టీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఓ బండి సంజయ్ వచ్చిండు ఇవన్నీ చెప్పిండు, ఇది కరెక్టా కాదా? తప్పైతే బండి సంజయ్ మీద కేసు పెట్టు, లేకుంటే ముక్కు భూమికి రాయి, నువ్వు ఎందుకు ఇస్తలేవో చెప్పు అని అనలేదా? మీ మామడ గ్రామానికి ఉపాధి హామీ పథకం తెలుసా మీకు? 100 రోజుల పని ఎవరిస్తారు? పైసలు ఎవరిస్తారు? ఇప్పుడుంటారా ఊరికి అప్పుడప్పుడు చెప్తారా? జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ మండలానికి 49,96,042 రూపాయలు ఇస్తామే ఈ మండలానికి. దాంతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు 8,09,06,270 రూపాయలు ఇక్కడ ఇచ్చినాం. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం టాయిలెట్ల నిర్మాణం కోసం 3,24,64,000 రూపాయలు ఇస్తున్నాం. రైతు వేదికకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం, శ్మశాన వాటికకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం, పల్లె ప్రకృతి వనానికి పైసలు ఇస్తున్నాం, హరితహారం పైసలు ఇస్తున్నాం, లైట్ల పైసలు ఇస్తున్నాం, పోల్ల పైసలు ఇస్తున్నాం, బియ్యం పైసలు ఇస్తున్నాం, వ్యాక్సిన్ పైసలు ఇస్తున్నాం, కమ్యూనిటీల పైసలు ఇస్తున్నాం, రోడ్ల పైసలు ఇస్తున్నాం, మోరీల పైసలు ఇస్తున్నాం. లాస్ట్కు ఏ పథకమైనా కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చే పైసలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలే, ఒట్టన ఒక్క పైసా ఇవ్వలే. ఇక ముఖ్యమంత్రి వేసేది ఏం పీకుడుపడు అంటే ఏదో పడితే నా గడ్డ ముక్కుతో అందరి దగ్గరికి ఫోటో పెట్టుకుంటాడు, ఏదైనా ఫోటో. లాస్ట్కు శ్మశాన వాటికి ఫోటో కూడా అన్నీ పెట్టుకున్నాడే. నువ్వు ఆడ పెట్టుకుంటే పెట్టుకుంటా రైతు వేదిక నువ్వు ఈ తాత తాగిరా? ఏ జాగ్రత్త, ఎవరు ఇచ్చిన పైసలు? మోడీ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు మోడీ గారు ఇస్తే ఇవాళ ఏమి ఇవ్వకుండా ఆయన పేరు చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆయన తెలంగాణ ఉద్యమకారుడట, అవునా అన్న? ఎప్పుడు వచ్చింది అనే జిల్లా? ఆగాక ఆగక్క ఆగి ఆగి కేసీఆర్ దొక్కను కోరిక చంపుతాను. ఆగు పడకద్దీ పడకద్దా పడక చంప చెప్తాను కాదు. దొరికడే దొరికాడా? దొరికాడా? తిమ్ముదమేం కేసీఆర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మున్న కార్యకర్తలేనా? ఇన్ని సంవత్సరాలు 8 సంవత్సరాలు కేసీఆర్ బయటకు వచ్చిందానే.
వచ్చిందా? ఇప్పుడు బయటికి వస్తున్నా లేదా? వస్తున్నా లేదా? ఫామ్ హౌస్ లో మొన్న కేసీఆర్ గుంజుకేస్తే బయటికి గుంజుకేస్తే ప్రగతి భవన్ వచ్చాడు. ప్రగతి భవన్ గుంజుకేస్తే రాష్ట్రం తిరిగాడు. రాష్ట్రంలో ఉరికిస్తే దేశం పట్టుకొని తిరుగుతాడు. ఈడు కూడా వస్తాడుగా, ఎన్నికలు వచ్చేటప్పుడే కేసీఆర్ వస్తాడు. టీఆర్ఎస్ వాళ్ళు వర్షం అంతా ఉసిర్లు వస్తాడు. ఎన్నికలు వస్తే కేసీఆర్ వస్తాడు, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎన్నికల కోసం తిరుగుతున్నాను. నేను ఎన్నికలు లేవన్నా, ఓట్ల కోసం కాదన్నా వచ్చేది. సంవత్సరం నుంచి తిరుగుతున్నామన్న ఈ ప్రాంతంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం తిరిగినాం, వానకాలం తిరిగినాం, ఇప్పుడు చలికాలం తిరుగుతున్నాం. ఏడు వేనా ప్రజలు సమస్యలు చెప్తున్నారు, దళితులు చెప్తున్నారు, ఎస్టీలు చెప్తున్నారు, బీసీలు చెప్తున్నారు, అగ్రవర్ణాల్లో పేదోళ్ళు చెప్తున్నారు, ఏడు వేనా సమస్యలు చెప్తున్నారు. ఎలా ఇలా పేదల బతుకులు బర్బాదు చేసిండు కేసీఆర్. మాత్రం కేసీఆర్ కుటుంబం మాత్రం కోటీశ్వరుడై కోట్ల రూపాయలు సంపాదించి విదేశాల్లో పెట్టుబడి వెళ్తున్నారు. సారా దండ, ఈ దండ, ఆ దండ, అన్ని దండాలు చేసి వాళ్ళ మీద విచారణ జరిపితే ఇలా మనం ఎక్కి రోడ్డు మీద వచ్చి ధర్నాలు జరగట 1400 మంది చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. 1400 మంది చచ్చిపోయారన్న. పేదోళ్ళు చచ్చిపోయారన్న. పెద్దోళ్ళు ఎవరు చచ్చిపోలే, పేదోళ్ళు చచ్చిపోయారు. పేదోళ్ళు చచ్చిపోతే రాజ్యం ఎవడెళ్తాడు? పెద్దోడు రాజ్యం వెళ్తాడు. కేసీఆర్ కుటుంబం కోసం అన్నమన్న తెలంగాణ రాష్ట్రం తీసుకున్నది అవునా? అయ్య ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, అగ్గిపెట్ట దొరకని హరీష్రావు మంత్రి, కేసీఆర్ సోడాల కేసీఆర్ మందులో సోడా పోసే సంతోషం రాజ్యసభనే. ఇక మనవాడు చిన్నోడు, నెక్స్ట్ రెడీ ఉన్నది ఆయన కోసం. చిన్నపిల్లాడు కదా పాపం. కేసీఆర్ ఎవరు ఖాళీ లేరే. మన మన ఊళ్ళో మాత్రం తమ్ముళ్ళు ఖాళీ ఉన్నారు, అక్కలు చెల్లెలు అందరూ ఖాళీ ఉన్నారు. ఇట్లా దీనికోసం తెలంగాణ రాష్ట్రం ఇప్పించుకొని చెప్పి కేసీఆర్ మనల్ని మోసం చేస్తున్నా, యాసతోని భాషతోని అన్నిటినీ మోసం చేసి ఇవాళ కాలే యాపన చేసి ఇప్పి చెప్పిన అదే. నీకు పక్క మన ప్రభుత్వం వస్తుందే, నీకు మొత్తం ఇప్పించ గాలిచ్చదండి లింగారెడ్డి. ధైర్యం కూడా నువ్వు మేము లేమా నీ అందరికీ అన్నా కదా. వీడికి వస్తారా నేను మంత్రి వస్తాను ఎప్పుడన్నా రాడా? ఇవాళ ఏమంటాడు మన ఇల్లే ఇంత గట్టిగా మారుతుంది అని ఇల్లే. నేను రాగరాంగ తమ్ముడు చూపెట్టారు గిరికాయ, ఏది డివన్ పట్టాలు చూపెట్టారు. బుల్డోజర్ తీసుకొస్తాను చెప్పండి, తీసుకొస్తా పక్క. అన్ని కబ్జాలన్నా కబ్జా చేస్తే ఏమవుతుంది? పర్మనెంట్ అవుతుంది. అయింది ప్రభుత్వం అని వస్తుంది కదా. ఈ ఐకే రెడ్డి, ఈకే రెడ్డి అందరు ఏపడి ఏమో ఏరా వేణా మంత్రులకు చెంచాలను కొంటాం. ఈయన కూడా చెంచాలను ఉండొచ్చు ఎవరన్నా ఉన్నారా? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇక వాళ్ళకైతే అడ్డుపోతుండే వాళ్ళు చంపనే ఉంటారు. పైసలు అడిగా దొరికి రోజు దొరికి గిట్టనే ఉంటారు. ఇక జాగాలు గిట్టారు, పైసలు గిట్టారు, కమిషన్లు గిట్టారు అవునా కదా. మళ్ళా ఇట్లా ఫ్లెక్సులు కట్టగానే ఫుల్ ఖుషి అడు మంత్రి వచ్చి సెల్ఫీ తప్పా మా వాడు మంచిగా నీటిని సంపాదిస్తారు అనుకుంటారు. పబ్లిక్ దోసుకొని రాలే, రైట్ అండ్ లెఫ్ట్ అండ్ లే చెంచగానే దోసుకుంటారు. ఎవరిని ఇష్టపడన్నా రాసిపెట్టుకోరన్నా. వచ్చేది పేదోళ్ళ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన అందిస్తుండో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మీ పేదోళ్ళ ప్రభుత్వం పక్కా వస్తుంది. రప్పిస్తాం మీ అందరి ఆశీర్వాదాన్ని. కబ్జాలు చేసా జాగలు ఇప్పించడం అని అన్ని గుంజుడే, కబ్జాలు చేసా జాగలు గుంజుడే, మందిని ముంచి సంపాదించుకున్న పైసలు మొత్తం రికవరీ చేసుడే, లేకుంటే పొక్కలేసి నూకి ఈ పంట మరదప్పుడే. దానిలో ఏమనలేదు. ఎవరికేమి ఎగ్జామ్షన్ ఉండేది, ఎవరికేమి ఎగ్జామ్షన్ ఉండేది. వాడు వీడు చిల్లరగాడు, పోటుగాడు, తోపుగాడు అందరు వచ్చి, పీకుడుగాడు అందరు వచ్చి, మేము ఇద్దరం మేము దాదాగిరి ఎవరిపై దాదాగిరి చేసింది పైసలు ఉన్న దాదాగిరి చేసేవారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ప్రజల కోసం దాదాగిరి చేస్తాం, చేస్తూనే ఉంటాం. మాకు జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. అవును నాకు భయపడతారన్నా, లాంటి దెబ్బలు కొత్త కాదు. పాపం పోలీసు వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళు కూడా మంచిగా మనో లేదు. పోలీసు వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది అక్కడక్కడ ఉంటారు. పాపం వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయే. వాళ్ళు బయట చెప్పుకోరు. ఒక్కసారి కేసీఆర్ దిగని కేసీఆర్ ఫస్ట్ రోడ్లో మీద ఉరికించే పోలీసు వాళ్ళే. రాగరంగ పాపం వాళ్ళకి జీతం, సార్ మాస్క్ కట్టుకుంటాను వెంటనే. జీతాలు ఇవ్వరు వాళ్ళకు. సరే ఇప్పుడు నిర్మల్ అయితే జీతాలే రావట. జీతాలు రావంటే రోజు ఒక్కొక్క తమ్ముని దొరకవటంలో చాలా రాయాలి. రోజు 100,000 రూపాయలు వసూలు చేయాలి. కాదే వైన్ షాపులు మీరు పెట్టారు, నేను పెట్టిన. ఎవరు పెట్టారు? మరి దానిలో కమిషన్ వస్తుంది, అలా వస్తుంది కదా. తమ్ముడు వైన్ అన్న గట్టిగా మారుతుండే. అబ్బో నీ అబ్బా చూడ చూడ తప్పని ఇలాగొడుతుండే. వైన్స్ పెట్టేది ఆయనే, తాగాలనే. బయటికి రాగానే ఏం చేయాలి? మళ్ళీ డ్రగ్ ఎంటో టెస్ట్, మళ్ళీ వేరు పలిచాలని
నాకు తెలిసి నిర్మల్లో పత్తి పండి చాలనే లక్ష రూపాయలు వసూలు చేసాడు. లక్ష రూపాయలు ఓ రోజు మొత్తం పొట్టు పొట్టు వసూలు చేస్తాడు, పైసలు చేస్తాడు. మా పోలీసు వాళ్ళకు ప్రమోషన్ లేవు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కాదు, ప్రమోషన్ కాదు. హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ కాదు, ఎస్ఐ ఎలా హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ కాదు, ఏఎస్ఐ ఎస్ఐ కానే కాదు, ఎస్ఐ సిఐ కాదు, సిఐ డిఎస్పీ కాదు. ఎంతకంటే పైకి ఉండవరు ఇక ఈ కేసీఆర్లో. అందుకే వాళ్ళు ఛాన్స్ చూస్తారు, దొరికితే పండ్లు దొరికే. ఇప్పుడు కొట్టుబడి కొడతాడు, కొడితే మనోళ్ళు లేదని కొట్టనే తప్ప మనోళ్ళు అన్నలే కానీ అన్న తమ్ముడు కూడా కొన్ని కొడతారు. మన పోలీసు వ్యవస్థ వ్యతిరేకం కాదన్న, ఒకప్పుడు కొట్లాడింది వాళ్ళు మనం కలిసే కొట్లాడినాం. ఈ మూర్ఖుడు వచ్చాక మనకు వాళ్ళు కొట్టాడ పెట్టిస్తాడు. అందుకే అన్న మీరు ఎక్కడ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదే, మీకు ఏ ఇబ్బంది ఉన్నా మేము వస్తామన్న. కానీ కొట్టాడురన్న, ఈ చప్పట్లు కొట్టి ఈలో లేచి నినాదాలు ఇచ్చేంత మాత్రాన మన ప్రభుత్వం రాదన్న. మళ్ళా కేసీఆర్ ఇట్లా గెలిస్తే గెలుడు చూడు మాట ఒకటి కలిసి అది ఉప్పుడు ఉడిపోతా పోతారు. ఇప్పుడు దగ్గర పడ్డది ఇక దగ్గర పడ్డది. ఇలా కేసీఆర్ ఇట్లా మళ్ళా గెలిచిండు అనుకో, నీ మావల గ్రామంలో మనుషులు అయితే మిగిలారాయి గ్యారంటీ. 5 లక్షల కోట్ల అప్పు చేసిండ బాపు, 5 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఎవడు కట్టాలి, ఎవడు కట్టాలి? మళ్ళా కేసీఆర్ గెలిస్తే మళ్ళీ 5 లక్షలు అప్పు చేస్తాడు. అవునా కదా, దక్షిణ మొత్తం ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చిప్ప చేతికిస్తే ఎట్లా బతుకుడే మనం? ఎవరికి అర్థమైతే లేదు, 5 లక్షల కోట్ల అప్పు చేసిండన్న. కాబట్టి దీన్ని అద్దె ఉద్ధరించుకోవాలి మనం. అందుకే అన్న అనేక మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్న. వాళ్ళు ఆత్మలు ఘోషిస్తున్నాయన్న, పైగా ఏడుస్తున్నారన్న వాళ్ళు. మేము చచ్చిపోయినాం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం చచ్చిపోయినాం. మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చచ్చిపోయినాం. మా తమ్ములకు ఉద్యోగాలు రావాలి, ఈ మామల గ్రామానికి నీళ్లు రావాలి, నిధులు రావాలి, ఇక్కడ తమ్ములకు ఉద్యోగాలు రావాలని చెప్పి మేము చచ్చిపోతే ఈ మూర్ఖుని చేతిలో ప్రభుత్వాన్ని రాజ్యం పెడుతుంది. ఆ మూర్ఖుని కుటుంబం పొట్టు పొట్టు పైసలు చంపుతారు, మనల్ని తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు, దోచుకుంటారు, అన్ని దాచుకుంటారు. ఎన్నికలు రాగానే పైసలు ఇచ్చి మళ్ళా గెలుస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం పోవాలి, ఓడగొట్టామని చెప్పి పైన ఉన్న అమరవీరులు గుర్తు చేసుకుంటారు, ఏడుస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయన్న. అందుకే మీ అందరి కోసం యాత్ర చేస్తున్నాం. మీకోసమే భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది, మీకోసమే పోరాటం చేస్తుంది.